మనతో ఉన్నారు అనసూయ గారు. ఒకసారి తన లైఫ్ జర్నీ ఎలా ఉంది, ఎలా స్టార్ట్ అయ్యింది, ఇక్కడికి రావడానికి గల రీజన్స్ అవన్నీ ఇప్పుడు మనం ఆమెనే అడిగి తెలుసుకుందాం. హలో అండి. నమస్తే అమ్మ. చెప్పు, నీ పేరేం పేరు? అనసూయ. అనసూయ, ఎక్కడి నుంచో వచ్చినావు? చిలకనూరు. చిలకనూరు. ఎంతమంది పిల్లలు? నలుగురు బిడ్డలు ఇద్దరు కొడుకులు. బాగా మంది, నలుగురు బిడ్డలు ఇద్దరు కొడుకులు. ఎక్కడ ఉంటారు వాళ్ళందరూ? ఇక్కడ తిరుకన్నగర్. అందరు ఇక్కడనే ఉంటారా? ఏం చేస్తారు మీ కొడుకులు? వర్క్షాప్లు. వర్క్షాప్స్ ఉన్నాయా? మరి ఆస్తులు? ఆస్తులు ఉన్నాయి. ఇక్కడికి ఎట్లా వచ్చినావు నువ్వు? కారులో వచ్చినావు. డ్రైవరు తోలుకొచ్చు. డ్రైవరే తోలుకొచ్చిండు. ఎందుకు వచ్చినావు నువ్వు? నీకు ఇల్లు లేదా? మరి ఇల్లు ఇల్లు ఉన్నది. హాస్పిటల్ అని వచ్చి. ఇది హాస్పిటలా మీకు? అవునా. ఎవరు చెప్పారు ఇక్కడ హాస్పిటల్ ఉందని? డాక్టర్ చెప్పి. డాక్టర్? మీ కొడుకు ఇది హాస్పిటల్, ఇక్కడ డాక్టర్స్ ఉంటారని చెప్పి ఇక్కడ పట్టుకొచ్చిండా? కొడుకు వస్తా ఉంటాడా? మరి కొడుకు ఒకసారి వచ్చి. ఒక్కసారి వచ్చిండు. ఎన్ని రోజులు అవుతుంది నువ్వు ఇక్కడికి వచ్చి? ఇక్కడికి వచ్చా 3 నెలలు. 3 నెలలు. 3 నెలల నుంచి ఒకసారి వచ్చిండు. 6 నెలలు అవుతుంది నువ్వు ఇక్కడికి వచ్చి. 6 నెలలు. మరి లెక్క ఇస్తావు కదా. మంచిగా చూసుకుంటున్నారా ఇక్కడ? అసలు మీ కొడుకులు, ఇద్దరు కొడుకులు అంటున్నావు కదా, ఇద్దరు చూసుకోలేదా మిమ్మల్ని ఇన్ని రోజులు? అక్కడ ఆయనకు వేరే డ్యూటీ ఉందిగా, అక్కడ డ్యూటీ దిక్కు ఉంటాడు. ఆ డ్యూటీ ఉంటే ఇంటికి రాడా? ఇంటికి వస్తాడు ఎప్పుడన్నా. ఎప్పుడన్నా ఒకసారి వస్తా. మరి మీరు అడగలేదా వచ్చినప్పుడు ఇక్కడ ఎందుకు మనం ఇంటికి వెళ్దాము అని? అడగలే. ఎందుకు? హాస్పిటల్ పోయేది ఉందట. పోయేది పోయింది. ఆరోగ్యం మంచిగా లేదు నా కొడుకు, హాస్పిటల్ పోయింది. ఇంకో కొడుకు? ఇంకో కొడుకు అక్కడ ఏమన్నా కదా అవుతారు, ఉప్పలు అవతలు ఉంటాయి. ఉప్పలు అవతలు ఉంటాయి. మరి ఆయనే చూసుకుంటలేడా? వాళ్ళ ఇల్లు లేదా వాళ్ళకి? ఇల్లు ఇల్లు అక్కడనే ఉంది ఏమన్నా. మరి అక్కడికి వెళ్ళలేదా మీరు? అక్కడికి వెళ్ళి వచ్చిందిగా. అక్కడి నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినావు అసలు? ఇక్కడ పని పడుతూ వచ్చాను. ఏం పని చేస్తున్నావు ఇక్కడ నువ్వు? హాస్టల్ కదా, హాస్టల్ అని వచ్చాను. నువ్వు ఇది కాలేజా స్కూలా అనేసి నువ్వు హాస్టల్లో జాయిన్ అయినా? హాస్టల్. హాస్టల్? మరి చదువుకుంటున్నావా? నేను చదువు చిన్నగా ఉన్నప్పుడే చదివి. ఇప్పుడు పెద్దదాన్ని నేను. మరి పెద్దోళ్ళు ఎక్కడైనా హాస్టల్ ఉంటారా? ఉన్నారు కదా పెద్ద. వాళ్ళని అడిగినావా? మీ ఫ్రెండ్స్ ఉన్నారా దాంట్లో? ఉన్నారు. ఎవరు నీ ఫ్రెండ్? ఎవరు? అందరు ఉన్నారు. అందరు? మీతో బాగా ఎవరు మాట్లాడతారు అక్కడ? బాగునా? అందరు మాట్లాడతారు. అందరు మాట్లాడతారు. అందరు మాట్లాడతారు. మంచి ఉంటారు అందరు నీతోని? అందరు మంచిగా ఉంటారు. అల్లరి చేసేవాట కదా నువ్వు బాగా హాస్టల్లో? నేను చెప్తున్నారు మాకు ఇక్కడ ఉన్న ఆర్గనైజర్ వాళ్ళు. చేసే టైంకు చేస్తావు? టైంకి చేస్తావు. అన్ని చేయాలి. ఏ టైంలో చేస్తావు? 10 కొట్టే టైం. 10 కొట్టే టైంలో. నీకు మాటలన్నీ ఎవరు నేర్పించారు? మీ కొడుకు మిమ్మల్ని ఒక హాస్టల్ అని ఇక్కడ జాయిన్ చేసిండు, ఇదేంటిదో మీకు తెలుసా? హాస్టల్ ఈ హాస్టల్ అని మీరు అనుకుంటున్నారు. మేము ఇది హాస్టల్గా మేము ట్రీట్ అంటే మేము అనుకోవట్లేదు, ఇది హాస్టల్ కాదు. ఏం పేరు అంటారు దీన్ని? ఓల్డ్ ఏజ్ హోమ్ అంటారు, వృద్ధాశ్రమం అంటారు. వృద్ధాశ్రమంలో ఎవరు ఉంటారు? వృద్ధులు ఉంటారు. ఎవరు దగ్గరికి తీయనప్పుడు కన్న కొడుకులు కన్న బిడ్డలు ఎవరు దగ్గర తీయకుండా వాళ్ళకి అవసరం లేదు అనుకొని ఇలాంటిది వాటిలలో వేసేస్తారు. ఎందుకు మరి మీ కొడుకులు అట్లా? నా కొడుకులు మరి డ్యూటీలు ఉంటాయి బిడ్డ. రోజు డ్యూటీ చేస్తారా? 365 రోజులు డ్యూటీనా? ఎప్పుడన్నా ఒకసారి సెలవు ఉంటుంది. ఆ సెలవు ఉన్నప్పుడు మరి వచ్చి చూస్తాడా మిమ్మల్ని? చూస్తారు, వచ్చి చూస్తారు. మరి ఇంటికి తీసుకోపోతారా? పోతావా ఇంటికి? ఎప్పుడన్నా తీసుకోపోతా. ఎన్ని రోజులు ఉంటావు? ఎన్ని రోజులు? అది ఆ సంగతి నాకు తెలియదు. ఎవరికి తెలుసు మరి? ఇంతవరకు మిమ్మల్ని ఓనర్ తెలుసు. ఓనర్? ఏ ఓనర్? ఓనర్కి ఎందుకు తెలుస్తుంది?
ఓనర్ కి ఎట్లా తెలుస్తది? నేను తెలుసు, అన్ని తెలుసు ఆయన. మీ కొడుకుకు తెలియదు కానీ ఓనర్ కి తెలుసు కదా. ఎట్లా మరి ఇట్లా అయితే? కొడుకులను ఎన్నికేసుకొస్తాను మంచిగా. కొడుకులను? ఆ మరి నిజం కొడుకులు వాళ్ళు కాదు, మీకు కొడుకు ఈయన. ఈయన మీకు కొడుకు? మరి బాగా గుర్తుపడతా నేను. సిగ్గుపడుతున్నావా? కొడుకు రెస్పాన్సిబిలిటీ తీసుకొని నీకు దగ్గరుండి నీకు అన్నీ చేస్తున్నాడు. నీ పేగుట్టినోడేమో డ్యూటీ డ్యూటీ అనుకుంటా పోతాడు, హాస్టల్ అని నిన్ను ఇక్కడ జాయిన్ చేసిండు. చిట్కు చిట్కు అనే మాట్లాడితే నేను నువ్వేం మాట్లాడవా? ఎందుకు నాకు మాట్లాడవచ్చు? సరిగా వస్తలేదా? మరి రాకపోతే ఎట్లా? నువ్వైతే మాట్లాడు. నువ్వు మాట్లాడితే నేను మాట్లాడతా నీతోనే. హుషారున్నానా? ఓకే, ఇంకా చెప్పు అనసూయ గారు, మీకు ఏమిష్టం? ఏముందని ఏం లేదా? ఫుడ్ ఏమి ఇష్టం? ఏం తింటారు మీరు ఇష్టంగా? ఇష్టంగా అరటి పండ్లు, సంత్రాలు. సంత్రాలు? యాక్చువల్గా తిను మెంటలీ డిస్టర్బ్డ్ క్యాండిడేట్, సో తనకి వాళ్ళ కొడుకులు ఏం చేస్తారు, ఏంటి ఎట్లా చూసుకుంటున్నారు, ఇలాంటివన్నీ ఏమీ తనకి మైండ్లో లేవు. యాక్చువల్గా గుర్తులేదు, కన్న కొడుకులు డ్యూటీలోనే బిజీ అయిపోతున్నారు, తల్లిని తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసినారు, ఒక హాస్టల్ ఒక హాస్పిటల్ ఇక్కడ ట్రీట్మెంట్ ఇస్తారు అన్న విధంగా చెప్పి తనని ఇక్కడ జాయిన్ చేసేసి వెళ్ళిపోయారంట. ఇప్పటికీ తన వచ్చి 6 నెలలు అవుతుంది, 6 నెలలుగా వాళ్ళ కొడుకులు ఇంతవరకు ఒక్కసారి కూడా రాలేదంట. అసలు ఏంటి సిచ్యువేషన్, తను ఎలా ఉంటుంది ఇక్కడ హాస్టల్లో? మనకు ఇక్కడ మెయిన్గా చూసుకునే పర్సన్ వంశీ గారు, సో ఆయనని అడిగి మనం ఒకసారి తెలుసుకుందాం తన గురించి. హలో అండి. హలో అండి. ఈమె మెంటల్లీ డిస్టర్బ్డ్ క్యాండిడేట్, ఎలాగా ఈమె ఇలా అంటే కొంచెం మెంటల్గా అప్సెట్ అయ్యారు, దానికి తోడు వాళ్ళ సన్ సిక్ అయ్యి కొంచెం హెల్త్ ప్రాబ్లం వల్ల వాళ్ళ ఈమె డాటర్ సారీ గ్రాండ్ డాటర్ అను డాటర్ ఇలా ఇద్దరు తీసుకొని వచ్చి జాయిన్ చేశారు అన్నమాట. ఓకే. సో అప్పుడు తీసుకొచ్చినప్పుడు ఏం చెప్పారంటే మేమిద్దరమే డిపెండెంట్ లేడీస్, ఎవరు లేరు ఇంకా అని చెప్పి తీసుకొచ్చి జాయిన్ చేశారు. కానీ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళతో పాటు ఒక అతను కూడా వచ్చారు, అతను మాకు చెప్పడం అయితే ఆ ఇంటి ఓనర్ అని చెప్పారు. కానీ తర్వాత మాకు రియలైజ్ అయిందంటే ఆయన వాళ్ళ కూతురు కొడుకు. అంటే వాళ్ళు మేమేంటంటే కొంచెం ఇద్దరు లేడీసే వాళ్ళ ఫాదర్ బెడ్ మీద ఉన్నారు అంటే కొంచెం జాలి చూపిస్తాం, సింపతి ఉంటుంది అని చెప్పి వాళ్ళు అలా చెప్పారు. తర్వాత మాకు తెలిసింది అనమాట. మీరు ఏదైనా అడిగినప్పుడు ఈమె ఎలా రెస్పాన్స్? ఏమీ ఉండదండి, ఎప్పుడు 24/7 ఆ నవ్వు మొహంతోనే ఉంటుంది కంటిన్యూస్గా, ఏదైనా నవ్వుతూనే ఉంటుంది. ఈ రోజు మాత్రం ఆ హాల్లోనే కంటిన్యూస్ వాకింగ్ చేస్తూనే ఉంటుంది, అటు ఇటు అటు ఇటు. యూరినల్స్ అయితే ఇక లెక్కే లేదు, రోజు 20 టైమ్స్ వరకు అయినా వెళ్తుంటుంది అనమాట. ఈమె ఎలా ఉంది, ఈమె మెంటల్ స్టేటస్ కానీ హాస్పిటల్ ఏమైనా చూపిస్తున్నారా? అంటే హాస్పిటల్ చూపించినా కూడా ఇప్పుడు యూజ్ లేదనమాట. అంటే అల్జీమర్స్ అని జనరల్గా పెద్దవాళ్ళకి వచ్చే డిసీజ్ అది. కాకపోతే కొంతమందికి ఏంటంటే సివియారిటీ ఎక్కువ ఉంటుంది. ఈమెకైతే ఎవరిని డిస్టర్బ్ చేయడం కానీ ఈమె డిస్టర్బ్ అవ్వడం కానీ ఏమి ఉండదు, జస్ట్ అలా తనలో తను నవ్వుకుంటూ ఉంటుంది అంతే, అంతకుమించి ఎవరిని డిస్టర్బ్ చేయదు కాబట్టి మాకు కూడా ప్రాబ్లం లేదు, చాలా మంచిగా ఉంటుంది తన అందరితో కూడా. ఎవరైనా వచ్చి చూసారా ఇంతవరకు? మొన్న మనవరాలని కొంచెం ఫోన్ చేసి కొంచెం గట్టిగా మాట్లాడితే వాళ్ళు ఒకసారి మనం జాయిన్ చేసిన వాళ్ళు వచ్చి ఒకసారి చూసిపోయారు. అంటే మీరు ఇంటిమేట్ చేస్తే వాళ్ళు వచ్చారు? మరి సెప్టెంబర్లో జాయిన్ చేశారు, సెప్టెంబర్ నుంచి ఇంతవరకు రాలేదేంటి అని ఒకసారి గట్టిగా అంటే అప్పుడు వచ్చి ఒకసారి చూసి వెళ్ళారు అనమాట. ఇక వాళ్ళని కూడా మనమే ఫాలో అప్ చేయాల్సి వస్తుంది అనమాట. కొంత ఇక రెస్పాన్సిబిలిటీ లేకుండా కొంతమంది వదిలేయడం అవి చేస్తున్నారు. చూసారు కదా విఎస్ఎస్, సొంత కూతురు మనవరాలు ఇద్దరు కలిసి మాకు మా తండ్రి ఇలా బెడ్ పైన ఉన్నాడు, మాకు ఎలాంటి స్తోమత లేదు అని చెప్పి ఒక ఫేక్, అది చాలా ఫేక్ న్యూస్ చెప్పి వాళ్ళని మోసం చేసి ఒక మెంటలీ డిస్టర్బ్డ్ ఉన్న పర్సన్ తన సొంత తల్లిని ఇక్కడికి తీసుకొచ్చి జాయిన్ చేశారు. ఒక కన్న కొడుకు కంటే ఎక్కువగా ఆయన అన్ని విధాలుగా ఆమెకి సహకరించి ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఆయన ప్రొవైడ్ చేస్తూ ఆయన ఆమెను ఇంకా తను నవ్వుకుంటూ ఇవన్నీ చేస్తున్నా కూడా వీళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ హాస్టల్ అని ఆమెకు తెలుసు, కానీ ఆర్ఫనైజ్ అని మనకు తెలుసు. తనకి ఇప్పటికీ ఆర్ఫనైజ్ అంటే ఏంటిది, వృద్ధాశ్రమం అంటే ఏంటో కూడా తనకు అర్థం అవ్వట్లేదు మనం చెప్తుంటే.
సో ప్లీజ్ ఇలా ఫేక్ న్యూస్ చెప్పి ఇక్కడ ఒక ఆర్గనైజ్ ఒక నిష్ఠతో చేసే వర్క్ వాళ్ళది మోసం చేసి ఇలా తీసుకురాకండి, ఇలా చెయ్యకండి. దయచేసి లాస్ట్ మూమెంట్ని కూడా వాళ్ళు మీతో ఉండేటట్టు చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ వంశీ గారు, మీరు ఇట్లా ఇంతమందికి హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మీకు ఫేక్ అని తెలిసినా కూడా మీరు ఉంచుకుంటున్నారు, అన్నీ చేస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.